నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు రద్దు, ఫలితాలపై త్వరలో విధి విధానాలన్న మంత్రి సబిత. కరోనా చికిత్స ధరల ఖరారులో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి, రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టీకరణ. రాష్ట్రంలో వాక్సినేషన్ వేగవంతంపై ప్రణాళికలు, 4-5 రోజుల్లో మరో 10 లక్షల మందికి ఇచ్చేలా చర్యలు. జిల్లాల్లో 19 రోగ నిర్ధారణ కేంద్రాలు ప్రారంభం, ఉచిత సేవల్ని సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రులు. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కు పెంపు, సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ చొరవతో నెరవేరనున్న కల. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర పెంచిన కేంద్రం, రామగుండం ఎరువుల పరిశ్రమకు రాయితీ ప్రకటన. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 330 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.